అంటే ఆరోహి ఉన్నప్పుడు అంటే ఐ మీన్ ఎలా అంటే 2 వీక్స్ చాలా బాగా ఆడాడు. తర్వాత బిగ్ బాస్ 6లో పులిహోర రాజు ఎవరన్నా ఉన్నారంటే అది సూర్య అని అయితే కామెంట్స్ వినబడుతున్నాయి. దానిపైన మీరు ఏమంటారు? అందరూ ఒకటే లాగా ఇప్పుడు రివ్యూవర్స్ ని తీసుకొని మీరు ఈ మాట అంటున్నారు అది నేను ఒప్పుకుంటా. రివ్యూవర్స్ కి కంటెంట్ ఇస్తుంది ఎవరు? ఇప్పుడు సూర్యాని. సూర్యానే ఈ కంటెంట్ ఇవ్వకపోతే ఏ రివ్యూవర్ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? ప్రతి చిన్న దానికి ఫెమినిస్ట్ ఫెమినిస్ట్, అక్కడ ఫెమినిస్ట్ అన్న దానికి అర్థం వేరే ఉంది. ఎందుకంటే అమ్మాయి గురించి స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఫెమినిస్ట్. ప్రతి దానికి ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ అని ట్యాగ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో వాళ్ళు చెప్పిన పుకార్ల వల్లే ఇవన్నీ వస్తున్నాయి తప్ప లోపల అలాంటి పురాణాలు అయితే ఏమీ కలపట్లేదు. అంటే ఆరోహి ఉన్నప్పుడు ఆరోహితో కలిపాడు, ఆరోహి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇనాయతో అయితే ఏ రేంజ్కి వెళ్ళింది అంటే వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేయండిరా బాబోయ్ అన్నంతగా వెళ్ళింది. దానిపైన ఏమంటారు మీరు? ఒక్కరిని చెప్పమనండి టాస్క్ పరంగా సూర్య లాక్ అవుతున్నాడు, ఒక్కరిని చెప్పమనండి ఎంటర్టైన్మెంట్ పరంగా సూర్య లాక్ అవుతున్నాడు అని చెప్పి ఇప్పుడు మనిషిలో ఉన్న అన్ని కోణాలని పరిశీలించి మనం ఆ మనిషికి బ్యాడ్ అనే ఇంప్రెషన్ వేస్తే అదొక మీనింగ్ లాగా ఉంటుంది. ఒక్క చిన్న తన అటాచ్మెంట్ ని పెట్టుకుని ఆల్రెడీ కన్ఫెస్ కూడా చేశాడు, నాకు ఎలాంటి లవ్ అఫెక్షనేట్ లేదు, నువ్వు చూపిస్తున్న అఫెక్షనేట్ ని బయట వేరేలాగా తీసుకుంటారని అంత క్లియర్ గా ఇద్దరు కన్ఫెస్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ట్యాగ్ పెడతారు అంటున్నా అంతే నేను. వాళ్ళకు ఉన్న కాల్సి వాళ్ళకు ఉండాల్సిన క్లారిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఏ స్టెప్ వరకు వెళ్తున్నారు ఏ స్టెప్ వరకు వెళ్ళట్లేదు ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ కెమెరాలు అయితే చూసుకునే ఉంటున్నాయి కదా, వాళ్ళు ఆ రేంజ్ లో వెళ్తే బిగ్ బాస్ మాత్రం ఎందుకు ఊరుకుంటారు?